హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మూవీ రికమెండేషన్స్. లాస్ట్ టైం మటుకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఇప్పటిదాకైతే అంత ఎక్కువ రెస్పాన్స్ అయితే రాలేదు. అందుకే మీకోసం ఫాస్ట్గా వచ్చేసాను మళ్ళీ ఇంకొక మంచి లిస్ట్తో. దీనికి కూడా అంతే మంచి రెస్పాన్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఛానల్ కనుక కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇదే ఎగ్జామ్ సూపర్. కమింగ్ టు ది ఫస్ట్ వన్, స్కూప్. ఇది మీకు నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపుగా మీకు 6 ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీ ఎపిసోడ్ క్లోజ్ టు 1 అవర్ దాకా అయితే ఉండిద్ది. అండ్ ఈ సిరీస్ ఒక మెయిన్ ప్లాట్ సింపుల్గా చెప్పాలంటే, ఒక లేడీ జర్నలిస్ట్ అయితే ఉండిద్ది, తనని ఒక మర్డర్ కేసులో అయితే కావాలని చెప్పి ఫ్రేమ్ చేసి ఇరికిస్తారు. ఇరికించింది ఎవరు, అసలు తన్నే ఎందుకు ఇరికిచ్చారు, వాట్ ఈస్ ది మెయిన్ మోటివ్, అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఇది మీరు సిరీస్లో చూస్తారనమాట. మనకి ఒక 1.5 అవర్ అంటే సింపుల్ చెప్పాలంటే ఒక 1 or 2 ఎపిసోడ్తో క్లోజ్గా మనకి చాలా క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ క్యారెక్టర్ మొత్తం ఎట్లా ఉండిద్ది, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మనకి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అప్పుడు మనకి మెయిన్ ప్లాట్లకు అయితే వస్తారనమాట. ఇంకా మెయిన్ ప్లాట్లకు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉండిద్ది అనమాట, చాలా గ్రిప్పింగ్గా వెళ్ళిపోతుండేది, మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ తగులుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్ ది జైల్, జైల్లో మటుకు అసలు యాక్టింగ్ వేరే లెవెల్లో చేశారని చెప్పేసి లిటరల్లీ అంత బాగుంటుంది అనమాట. బట్ ఎండింగ్ మటుకు ఇంకొంచెం బాగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. ఆ బిట్ ఆఫ్ డిసప్పాయింట్, ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకో వేరే లెవెల్లో ఉండేది అనుకున్నా కానీ అక్కడ డిసప్పాయింట్ అయ్యే. బట్ 6 ఎపిసోడ్స్ విల్ బీ వర్త్ ది మ్యాన్, డు నాట్ మిస్, ఫ్యామిలీ వాచబుల్, ఇట్ ఈస్ ఫ్యామిలీ వాచబుల్. అండ్ ది నెక్స్ట్ వన్, మై ఫేవరెట్ యాక్టర్ ఫర్ద్ ఫాసిల్ గారిది, పేరు కొంచెం లాంగ్ లేండి. సో దిస్ ఈజ్ ది మూవీ అనమాట. రైట్ మీకు అమెజాన్ ప్రైమ్లో తెలుగు లాంగ్వేజ్ మీకు స్ట్రీమింగ్ అవుతుంది. రన్ టైం కూడా 3 అవర్స్ దాకా ఉండింది అనమాట. ఈ మూవీ మీకు ఎక్కడి నుంచి చాలా బాగా అనిపించదు అంటే, ఫస్ట్ నుంచి మనకి క్యాజువల్గా రొటీన్ లైఫ్ లాగా తన డైలీ లైఫ్ ఏం చేస్తాడు, నెక్స్ట్ పని ఏంటి అలా వెళ్తూ ఉండిద్ది. ఎప్పుడైతే బామ్మగారితో ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుందో మూవీ అక్కడి నుంచి అసలు ఒక మెట్టు పెద్ద మెట్టు ఎక్కేసింది అనమాట. అక్కడి నుంచి చాలా బాగుండిద్ది. ఎన్నో ఆర్గానిక్ డైలీ లైఫ్లో జరిగే ఒక కామెడీ సీన్స్ కానివ్వండి, అంతా కూడా చాలా బాగుండిద్ది. ఆ క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటారన్నమాట, కొంచెం ఎక్కువ ఉంటారు కానీ వాళ్ళు వచ్చి ఏంటి అలా వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ రాదు. అంటే అంత బాగా డిజైన్ చేస్తున్నారనమాట, చాలా బాగుండిద్ది. మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి, విల్ బీ అ ఫ్రెష్ ఫీలింగ్ మ్యాన్, డు నాట్ మిస్. అండ్ ది నెక్స్ట్ వన్, కో డ్రామా. జనరల్గా నాకు పర్సనల్గా అండ్ మన జనరల్ ఆడియన్స్కి అయితే మనకి కో డ్రామాస్ అంటే సూర్య గారి జై భీమ్ అండ్ మన పృథ్వీరాజ్ గారి జనగణ మన మూవీస్ అయితే మనకి గుర్తొస్తాయి. ఆ స్టోరీ టెల్లింగ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా మనకి అలా కట్టిపడేసింది అనమాట. అండ్ రీసెంట్గానే మనకి బాలీవుడ్లో మనోజ్ బాజ్పేయి గారి సిర్ఫ్ ఎక్ బందా కాఫీ ఈ మూవీ మనకి యాక్చువల్గా రిలీజ్ అయిపోయింది అనమాట Zee5లో హిందీ లాంగ్వేజ్లో. కానీ మనకి నిన్నటి నుంచి Zee5లో మీకు తెలుగు ఆడియో కూడా మనకి యాడ్ చేసేసారు. సో దీని గురించి ఇప్పటిదాకా మీకు ఎటువంటి నాలెడ్జ్ అంటే మీకు ఈ మూవీ గురించి తెలియదు కాబట్టి 0 ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. సో దీని గురించి మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి మనోజ్ బాజ్పేయి గారి పర్ఫార్మెన్స్ అండ్ ఆ స్టోరీ టెలింగ్ అలా మనకి కట్టుబడిస్తుంది అనమాట, మంచిగా మీరు ఎంజాయ్ చేస్తారు. సో డి నాట్ మిస్. అండ్ ది నెక్స్ట్ వన్, 2018 మూవీ. రైట్ నో ఇది మీకు సోనీ లివ్లో తెలుగు లాంగ్వేజ్లో మీకు స్ట్రీమింగ్ అవుతుంది. క్యారెక్టర్స్ కానివ్వండి, ఎమోషన్స్, బాండింగ్, ఫ్యామిలీస్, ఆ రెస్క్యూ చాలా బాగుండేది, ఫీల్ గుడ్గా. డు నాట్ మిస్, ఫ్యామిలీతో కలిసి మీరు ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. కానీ కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి ఈ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మలయాళం మూవీ కాబట్టి స్లోగానే ఉండిద్ది. సో కొంచెం కొంచెంగా మీరు అలవాటు చేసుకుంటే తర్వాత నుంచి మీకు ఇంకా పెద్దగా ప్రాబ్లం అనిపించదు. సో నోట్ ఇట్. అండ్ ది నెక్స్ట్ వన్, ఈ సార్ కొంచెం మీకు వెబ్ సిరీస్ లిస్ట్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చా కాబట్టి మీరు ఎక్కువ రోజు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ది నెక్స్ట్ వన్, అసూర్ Season 1 and Season 2. ఇది మీకు జియో సినిమాలో ఫ్రీగా మీకు స్ట్రీమింగ్ అవుతుంది. Asur 1 చూసిన తర్వాతే Asur Season 2 చూడాలి, లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు. అసలు సింపుల్గా చెప్పాలంటే కిల్లర్ ఉంటాడు, వాడు మోడర్న్ టెక్నాలజీని అట్లాగే మైథాలజీని యూజ్ చేసుకుని మనుషులను చంపుతూ ఉంటాడు. మరి మన CBI డిపార్ట్మెంట్ వీని పట్టుకున్నారు లేరా, ఈ ప్రాసెస్ ఉండిద్ది భయ, మామూలుగా ఉండదు. రీసెంట్ టైమ్స్లో విలన్ది ఇంత హెవీ డామినేషన్ అయితే నేను ఎక్కడ చూడలేదు, 2023లో ఎస్పెషల్లీ మామూలుగా ఉండదు అనమాట. చుక్కలు చూపిస్తాడు CBI డిపార్ట్మెంట్కి సీజన్ ఎండ్ దాకా ఉండిద్ది. సో డు నాట్ మిస్, చాలా బాగుంటుంది, ఫ్యామిలీ వాచబుల్. అండ్ ది నెక్స్ట్ వన్, హారర్ ఫిల్మ్. తెలుసు కదా మన లిస్ట్ అంటే అన్ని జానర్స్ టచ్ చేస్తాం సింగిల్ సింగిల్గా, అంత క్రేజీగా ఉంటుంది. ది పాప్స్ ఎక్సాస్ట్రిస్ట్, అసలు ఈ ఫిలిం ఉండిద్ది భయ. ఇది మీకు అమెజాన్ ప్రైమ్లో రెంట్ ఆప్షన్ కింద ఉందనుకుంటాను, రెంట్ ఉంటే తీసి పక్క పెట్టేసేయండి, ఫ్రీగా ఉంటే ఓకే, లేకపోతే ఆన్లైన్లో ఉంది, ఇంకా ఉంది ఆన్లైన్లో, తెలుగు లాంగ్వేజ్లో వాచ్ చేయండి, డబ్బింగ్ చాలా బాగుంది. అంటే ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా అయితే ఉండిద్ది అనమాట ఈ దయ్యాల కాన్సెప్ట్ అనేది. దేని తీసుకొచ్చి పిగ్గులో పెట్టి చంపుతాడు, ఇది వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ పాయింట్ ఇన్ ది లైక్ నవ బిఫోర్. ఇంత కొత్త పాయింట్ నేను ఎక్కడ చూడలేదు, ఇది స్పాయిలర్ కాలే భయ్య, ఇది ఒక పాయింట్ ఉండేది మూవీలో, రిమైనింగ్ అంతా కంప్లీట్లీ ఫ్రెష్ అనమాట. అయితే మనకి చిన్న పిల్లుడు యాక్టింగ్ చేస్తాడు భయ్య, అస్సలు దీని అమ్మ జీవితం 2023లో ది బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఇచ్చేయచ్చు, అంత బాగా చేశాడు అసలు.
టాప్ నాచ్ ఉంది అన్నమాట. ఆ హారర్ ఎలిమెంట్స్ కానివ్వండి, కొంచెం ఆ వైలెన్స్ కానివ్వండి, చాలా రియలిస్టిక్గా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. నైట్ టైం చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉండిద్ది. ఫ్యామిలీతో వద్దు, వాళ్ళే మీకు చుక్కలు చూపిస్తారు. అండ్ ది నెక్స్ట్ వన్, ఇది వెబ్ సిరీస్ అనమాట. మొత్తం మనకి 3 సీజన్స్ ఉన్నాయి. కాకపోతే మీకు ఫస్ట్ సీజన్ రీసెంట్గానే మీకు తెలుగు ఆడియో యాడ్ చేశాడు, అందుకే ప్రత్యేకంగా మెన్షన్ చేసిన విచర్. ఇది మీకు నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. 18+ ర్యామ్ పేజ్ ఉండిద్ది భయ్యా ఈ సిరీస్ అయితే, చాలా అంటే చాలా బాగుండిద్ది, అస్సలు మిస్ అవ్వద్దు. సో సీజన్ 2 కూడా మీకు తెలుగు ఆడియో యాడ్ చేసినప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాను, సో అప్పుడు చూద్దురు. సీజన్ 1 ఎంజాయ్ చేయండి. ప్రతి సీజన్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది అనమాట, చాలా బాగుండిద్ది. స్వాట్ ఫైట్స్ కానివ్వండి, ఆ వైలెన్స్, ఇంకా డిఫరెంట్, ఇంకా అన్ని చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు కానీ, సో అది అసలు మిస్ అవ్వద్దు. అండ్ ది నెక్స్ట్ వన్, యానిమేషన్ ఫిలిం స్పైడర్ మ్యాన్ ఇంటూ ది స్పైడర్ వర్స్. ఈడేంట్రా, మొన్నే కదా వీడికి జానర్ నచ్చదని చెప్పాడు, ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ మళ్ళీ రికమెండ్ చేస్తాడు ఏంట అంటారు అనుకుంటా. ఐ నో దట్ రీసెంట్గా చాలామంది కింద కామెంట్ పెట్టేసరికి, సరే పార్ట్ వన్ మనకు ఉంది కదా, ఆన్లైన్లో ఉండిద్ది కదా అని చెప్పేసి, నెట్ఫ్లిక్స్లో ఉందన్నమాట, కానీ తెలుగు ఆడియో లేదు, హిందీ ఉంది. సరే నేను అక్కడ ట్రై చేశాను డౌన్లోడ్ చేసుకొని, ఒక 1.25 గంట దాకా కొంచెం మనకి ఎక్కలేదు. తర్వాత నుంచి మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తూ స్లో స్లోగా నచ్చడం మొదలైంది అనమాట. ఒక 1/2 అవర్ తర్వాత నుంచి కంప్లీట్గా ఫినిష్ చేసిన తర్వాత బాగుంది, క్వాలిటీ ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది అనమాట. సో రీసెంట్గా అయితే దాంతో పోల్చుకుంటే క్వాలిటీ కూడా చాలా హై లెవెల్లో ఉంది. సో 4 ఏమైనా మిస్ అయ్యి ఉంటే పార్ట్ 1 చూసేయండి, చాలా బాగుంది. ఇంకా అదైతే థియేటర్ వద్దులేండి, ఇంకా అంటే నాకు రిలీజ్ అయిన రోజే థియేటర్కి వెళ్ళబుద్ది అనమాట. తర్వాత మనకి ఇంకా ఇంట్రెస్ట్ పోయిద్ది, ఓడిట్లో వచ్చిన తర్వాత చూస్తాను. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా మనం లెక్క సెర్చ్ చేద్దాం గేటిగా. అండ్ ది నెక్స్ట్ వన్, సిటీ ఆఫ్ డ్రీమ్స్. ఇది మీకు తెలుగు లాంగ్వేజ్లో మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మీకు స్ట్రీమింగ్ అవుతుంది, 18+. ఇది మొత్తం మీకు 3 సీజన్స్ వచ్చినాయి అనమాట, 3 సీజన్స్ కూడా మీకు తెలుగు లాంగ్వేజ్లోనే ఉంది. అండ్ ఇంకా ఈ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పాలిటిక్స్ అనమాట. సో అధికారం కోసం, పవర్ కోసం ఎంత ఎక్స్టెండ్ లెవెల్కి వెళ్ళిపోతారు, అంత అన్నని నాన్నని కూతురిని కూడా చంపుకోవచ్చు ఆ రేంజ్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇట్ విల్ బి ది రైవలరీ బిట్వీన్ అ ఫాదర్ అండ్ డాటర్. చాలా బాగుండిద్ది, 18+. చండలంగా ఉంటే ఎవరు కూడా 3 సీజన్లు తీరు కదా. సో నోట్ ఇట్, బాగుండిద్ది. అమ్మో ఈసారి కొంచెం లిస్ట్ చాలా ఎక్కువ ఇచ్చే వెబ్ సిరీస్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళే ముందు, చాలామంది స్కూల్ ఆఫ్ లైఫ్ సీజన్ 1 తెలుగు లాంగ్వేజ్ హాట్స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది, దీని గురించి ఇవి అడుగుతారు అనుకుంటా. టైం బొక్క తప్ప ఏమీ లేదు భయ్య, అనవసరం అని చెప్తాను నేను లిటరలీ. నేను ఎపిసోడ్ 1 బిగిన్ చేసినప్పుడు క్వాలిటీ కానీ ఫ్రెష్గా ఉంది అంతా కూడా అని చూస్ట్ ఇంట్రెస్టింగ్గా అయితే వెళ్తుందిలే. మాడు చిన్నప్పుడు మిస్ అయిన దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది ఆ ఇన్వెస్టిగేషన్, ఇలా ఆలోచించా. తీరా చూస్తే అసలు ఆయన ఏం చెప్దాం అనుకున్నాడో ఏం తీసాడో మరి ఆయనకన్నా తెలిసిందో లేదో, కానీ నాకైతే టైం పోక తప్ప నాకు ఏమీ అనిపించలేదు అసలు సీజన్ 1 చూసిన తర్వాత. అండ్ ది నెక్స్ట్ వన్, అవతార్ ది వే ఆఫ్ వాటర్. ఇది రైట్ నా మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది, థియేటర్స్లో మిస్ అయిపోయి ఉంటే కనుక ఓట్లోకి వచ్చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. సో యప్, దిస్ ఈజ్ ది కంప్లీట్ లిస్ట్. లిస్ట్ కొంచెం తక్కువ ఉన్నట్టు మీకు అనిపించింది, కానీ వెబ్ సిరీస్ లిస్ట్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో అవి కంప్లీట్ చేయడానికి మీకు చాలా టైం పట్టిద్ది, సో అది విషయం అయితే. అండ్ యప్ప, దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఇస్తే మడుగు, ఇంకా ఆది పురుష అయిపోయిన తర్వాత 1 వీక్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీకోసం మంచి లిస్ట్ తీసుకొస్తాను. అండ్ యప్ దాట్స్ ఇట్, సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్ క్యాచ్ యూ ఉంది నెక్స్ట్.